నమస్కారం తెలుగు న్యూస్ కు స్వాగతం నిర్మల్ జిల్లా చంద్రగ్రహణ మోక్షం అనంతరం భాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం మహంకాళి మహాలక్ష్మి శ్రీ సరస్వతి అమ్మవార్లకు అభిషేకం హారతి మహానివేదన చేసి ఆలయ ద్వారబంధనం చేసిన వైదిక బృందం సిబ్బంది దేశవ్యాప్తంగా గురునానక్ దేవ్ 553వ జయంతి వేడుకలను సిక్కు సోదరులు ఘనంగా జరుపుకున్నారు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విశాల దివస్ కార్యక్రమానికి సిక్కు మతస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సికింద్రాబాద్ గురుద్వార ఆధ్వర్యంలో సిక్కుల మత పెద్దలు వారి బోధనలు కీర్తనలతో లంగర్ కార్యక్రమంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది గురునానక్ బోధనలో ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ఆవశ్యకతను ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు శాంతి సౌభ్రాతృత్వం ఐక్యత సోదర భావములను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మతబోధకులు తెలిపారు ఈ కార్యక్రమంలో సినీ నటి పూనం కౌర్ పాల్గొని గురునానక్ కీర్తనను ఆలపించారు दास जगमोहन सिंह जनरल सेक्रेटरी गुरुद्वारा साहेब सिकंदराबाद साहेब श्री गुरु नानक देव महाराज जी का 553वां आगमन पूर्व मनाते हुए सिकंदराबाद हैदराबाद की तमाम सिख संगतें एग्जीबिशन ग्राउंड नामपली पर जुड़ी हैं सरबजीत सिंह जी पटना साहब वाले सद्दाम सिंह जी गोरखा दरबार साहब से और कनाडा से साहेब सिंह जी जो गुरु नानक देव महाराज जी का मुख्य संदेश उपदेश संगतों को उन्होंने सुनाया है ना किरत करो वंश को नाम जप जो के सिद्धांत पर साहेब श्री गुरु नानक देव महाराज जी ने अपना जीवन व्यतीत किया है वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह आप जैसे आप सब जानते हैं हम सब गुरु नानक जी का गुरुपुरब मैं सिर्फ एक बात कहना चाहता हूं कि हमारी लाइफ में नियर अबाउट 20 to 25 ఇయర్స్ 20-25 సంవత్సరాలు అయిపోయినాయి మాకు ఇది ప్రోగ్రామ్ చేసి ఇంత పబ్లిక్ ఇంత సంగతి మేము సంగతి చెప్తాము మీరు పబ్లిక్ చెప్తారు మా లైఫ్లో ఇంత పబ్లిక్ చూడలేదు మేము హైయెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ పీపుల్ హ్యావ్ రియల్లీ అప్రిషియేటెడ్ ద ప్రోగ్రామ్ ఐ హోప్ యూ హ్యావ్ ఆల్సో అప్రిషియేటెడ్ ద ప్రోగ్రామ్ ఆల్ ద డీటెయిల్స్ హ్యావ్ బీన్ అంత డీటెయిల్ మాకు జగమోహన్ గారు మీకు ఇచ్చేసినారు ఇప్పుడు చెప్పినారు కదా హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్ గురుద్వారా కలిసి ఇది ప్రోగ్రామ్ చేస్తున్నారు
ఇది గురునానక్ జీ 553rd బర్త్డే ఇది సెలబ్రేషన్ ఇంత మ్యాసివ్ గ్యాదరింగ్ మా లైఫ్ లో మా కళ్ళతో నేను చూడలేదు హైయెస్ట్ అండ్ హైయెస్ట్ అండ్ స్టిల్ ద పీపుల్ ఆర్ కమింగ్ ఇప్పుడు కూడా వస్తున్నారు సూరు మా కీర్తన్ టైమింగ్ కూడా ఎండ్ అవుతుంది కానీ ఇప్పుడు కూడా పబ్లిక్ వస్తున్నారు దట్ మీన్స్ సో మచ్ లవ్ అండ్ అఫెక్షన్ పీపుల్ హావ్ గివెన్ వి డోంట్ హ్యావ్ ద వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ఎనీవే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ హూ హ్యాస్ రియలీ కవర్డ్ ఆల్ అవర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ మేనర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వాయిగురు జీ కా ఖాల్సా వాయిగురు జీ కి ఫతే నేను బల్దేవ్ సింగ్ బగ్గా ప్రెసిడెంట్ గురుద్వారా సాహెబ్ సికింద్రాబాద్ ఈరోజు 553rd గురునానక్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో దీంట్లో ఇప్పుడు కీర్తన్ ఇంకా నడుస్తుంది దీని తర్వాత లంగర్ ఉంటుంది మెడికల్ క్యాంప్ నడుస్తుంది 150 ఇప్పుడు వరకు 150 మంది బ్లడ్ డొనేట్ చేసిండ్రు ఇంకా డెంటల్ ఇంకా అన్నీ చాలా ఫెసిలిటీస్ షుగర్ టెస్ట్ బీపీ అవన్నీ నడుస్తున్నాయి ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఇప్పుడు మీకు చెప్పినట్టు చాలా మంది ఇవాళ వచ్చిండ్రు ఈ ఈసారి అన్ని కమ్యూనిటీసు మంచిర్యాల దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్వరం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 12న ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభానికి తెలంగాణ ప్రాంతానికి వస్తున్న ప్రధాని మోదీని ప్రజాస్వామికవాదులు అడ్డుకోవాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు శంకర్ పిలుపునిచ్చారు మంగళవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గన్లను వేలం వేసిన ప్రధానికి తెలంగాణ గడ్డపై నడిచే అర్హత లేదన్నారు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్పరం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్న మోదీకి పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో మోదీ పర్యటనపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు సిపిఐ నేతలు తెలిపారు తారీఖు రోజున ప్రధానమంత్రి మోడీ గారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి రావడం జరుగుతూ ఉన్నది ఇది సంవత్సరంన్నర క్రితమే ఈ ఫ్యాక్టరీ ప్రారంభమైంది ఉత్పత్తి కూడా వస్తూ ఉన్నది అయినప్పటికీ ఈరోజు ఈ తెలంగాణ గడ్డ మీద ప్రధానమంత్రి హోదాలో రావడం అంటే ఈ అంతర్యం ఏందో మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది కనుకనే ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగ నంబేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించడం కోసం యావత్తు తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టి గోబ్యాక్ మోడీ అనేటువంటి నినాదంతో ఇవాళ వారిని అడ్డుకోవడం ద్వారా నిరసన తెలియపరచాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది ఈ ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభమైన నాటి నుంచి కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు అక్కడ ఎదుర్కొంటున్నటువంటి ప్రజలు ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టికి స్వయాన తీసుకుపోయినప్పటికీ స్పందించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్ల కాలంలో వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానాలు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడంతో పాటుగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు అట్లాగే ఈ తెలంగాణ గడ్డ మీద మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియను ఒకసారి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం కూలగొట్టాలనేటువంటి లక్ష్యంతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేసేటువంటి ప్రక్రియకు పూనుకున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి యావత్తు ప్రజలు ఏకమై మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆయన వచ్చే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నినాదం ఎరువుల ఫ్యాక్టరీని జాతీయకరణ చేస్తా అని చెప్పి జాతీయకరణ అనేటువంటి నినాదంతో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయంగా ఉన్నటువంటి వాటిని తెగనంబేటువంటి ఈ ప్రభుత్వం జాతీయకరణ అనేటువంటి పేరును ఉపయోగించేటువంటి నైతికత కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం అదేవిధంగా సింగరేణి బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేస్తూ వేలం పాట వేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ తెలంగాణ గడ్డ మీద నడిచే పరిస్థితి లేదు నిలబడే పరిస్థితి కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా యావత్తు ప్రజానీకానికి మీ ద్వారా పిలుపునిచ్చేది ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం అందరం కలిసి ఉద్యమిద్దాం పోరాటం చేద్దాం
మోడీని ఎదుర్కొందాం అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట రైల్వే గేట్ సమీపంలో ట్రైన్ కింద పడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు భువనగిరి మండలం బస్వాపూర్కు చెందిన ఉడతల గణేష్ 25 సంవత్సరాలు, నలంద 23 సంవత్సరాలుగా గుర్తించారు. మృతురాలు నలందకి గత 3 సంవత్సరాల క్రితం యాదగిరిగుట్టకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. మృతురాలు భర్త యాదగిరిగుట్టపైన ఉద్యోగం చేస్తుండగా మంగళవారం రాత్రి డ్యూటీ దిగి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసేసరికి భార్య ఇంట్లో లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాహుపేట రైల్వే పట్టాల వద్ద మృతదేహాలు పడి ఉండడంతో గమనించిన రైల్వే సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి 2:30 ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసులు ఈ మృతదేహాలను గుర్తించి ఉదయం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత స్వయం ఉపాధిని ఎంచుకుని రాణించాలని చూసేవారికి ఈమార్క్ ఈఆర్పీ లిమిటెడ్ సంస్థ 8+ ఇన్వెంటరీ అండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్లను అందుబాటులోకి తెచ్చింది. తమ వ్యాపారాల నిర్వహణ కోసం ఈ అకౌంటింగ్ బిల్లింగ్, ఈజీ జిఎస్టీ ఫైల్, ఇన్వాయిస్ జనరేటర్ చేసుకోవచ్చని సంస్థ సీఎండి ఠాగూర్ అన్నారు. సాఫ్ట్వేర్ను రిటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఫార్మా రిటైలర్స్కు మరింత ఉపయోగకరంగా ఉంటుందని, ఈ సాఫ్ట్వేర్ ద్వారా సింగిల్ క్లిక్తో ఉచితంగా ఇన్వాయిస్ జనరేట్ చేసుకునే అవకాశం ఉందని, హైదరాబాద్ లక్డీ కపుల్లోని ఓ హోటల్లో ఔత్సాహిక వ్యాపారులు వ్యాపారవేత్తలకు సాఫ్ట్వేర్పై అవగాహన సదస్సు జరిగింది. తాము రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ మామూలు ట్యాబ్లలో సైతం వినియోగించుకునేలా ఉందన్నారు. దేశవ్యాప్తంగా తమకు 10 లక్షల మందికి పైగా వివిధ వ్యాపార రంగాల్లో ఉన్నవారు తమ సాఫ్ట్వేర్లను వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ సాఫ్ట్వేర్ మారుతున్న అన్ని రంగాలతో పాటు వ్యాపార రంగంలోనూ డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకునే మార్పులు చేసుకునే వెసులుబాటు సౌకర్యం ఉందని తెలిపారు. కంపెనీయా కరోడో రూపే బనా రహీ హై, 35-35 పైసే, 50-50 పైసే, 10-10 హజార్ రూపే సాల్ కా హమ్ ఖర్చా డిస్ట్రిబ్యూటర్ కే మాథే పే ఎక్స్ట్రా ఆ గయా హై. మార్గ్ ఈఆర్పీ మే వో జీరో హై, ఆప్కో ఇన్వాయిస్ కే లియే కోయి పైసా నహీ దేనా పడతా. पूरे हिंदुस्तान के अंदर मार्ग ईआरपी के 10 लाख कंपनियां हैं जो यूज़ कर रही हैं, जीएसटी रिटर्न अपनी भर रही हैं. हम आज से अपना मुहिम शुरू कर रहे हैं जो हमने तेलंगाना से शुरू किया है. हम पूरे देश में हमारे डायरेक्टर्स और हमारे टॉप मैनेजमेंट जा रहे हैं, पार्टनर्स को एजुकेट कर रहे हैं कि उनको दिसंबर में कैसे टैकल करना है. व्यापारियों के लिए एक नया अनुभव है, तो नया अनुभव होने के कारण व्यापारियों में एक डर है, इनवॉइस कैसे बनाएंगे. कुछ लोग उससे भागने की कोशिश कर रहे हैं, कुछ लोग उसको दो दो कंपनी बनाने की कोशिश कर रहे हैं, लेकिन इससे कुछ होने वाला नहीं है क्योंकि कल 1 करोड़ पे ही इनवॉइस आना है. तो हमें उससे लड़ना होगा, उससे सीखना होगा, और वो बहुत ही आसान है. मार्ग ईआरपी एक अकेला सॉफ्टवेयर है जिसमें बिल बनाने के साथ एक बटन पे ई इनवॉइस बन जाता है. मार्ग ईआरपी एक अकेला सॉफ्टवेयर है जिसके ऊपर डिजिटल ऑर्डर आते हैं. रिटेलर ऐप के द्वारा रिटेलियो के माध्यम से और अन्य ऐप के माध्यम से अपना डिस्ट्रीब्यूटर को ऑर्डर दे सकता है, रात को खाना खाने के टाइम अपना पेमेंट कर सकता है. तो ये सब फैसिलिटीज हमने दी है. मार्ग एक अकेला सॉफ्टवेयर है जिसके अंदर कनेक्टेड बैंकिंग है, जो ICICI के साथ थी, अब SBI और बाकी 10 बैंकों के साथ आ रही है, ताकि ERP में और पोर्टल पे अलग अलग काम ना करना पड़े, एक ही जगह पे बैठ के आप कर सकें. मार्ग ERP एक अकेला सॉफ्टवेयर है जिसके अंदर डिजिटल पेमेंट है. कृष्णा मेडिकोस से UPI से पेमेंट तो आ जाती है, लेकिन कौन से वाले कृष्णा मेडिकोस, दिलसाड गार्डन वाले या जहीराबाद वाले, कौन से वाले कृष्णा मेडिकोस ने पेमेंट की, ये बैंक स्टेटमेंट से नहीं पता चलता. तो हमने डिजिटल पेमेंट एक सिस्टम बनाया है जिसके माध्यम से पेमेंट ऑटो रिकॉन्साइल ERP के अंदर आ जाती है. इसके लिए हमारी RBI से भी हम लोग डिस्कशन में हैं. अभी हमारा एक मीटिंग भी हुई है जिसमें हमने क्लेम किया है कि हमारे को भी पेमेंट का लाइसेंस मिलना चाहिए, ताकि देश के कंप्यूटराइजेशन में जो ERP जो एक्चुअल में कस्टमर्स के साथ काम कर रहा है वो ज़्यादा बेहतर डिजिटलाइजेशन ला सकता है. तो हम इन सब चीज़ों पे काम कर रहे हैं. आज हमारे यहाँ पे 100 से ज़्यादा पार्टनर आए हुए हैं. कल शाम को हमारी तेलंगाना और आंध्रा की जितनी भी डिस्ट्रीब्यूशन और रिटेल की एसोसिएशन है उससे मीटिंग हुई थी. हमने उस मीटिंग में उनको मार्ग ERP के फायदे बताए और मार्ग ERP से व्यापारियों का जीवन कितना आसान हो सकता है ये हमने बताया. तो इसी के लिए हम आज यहाँ पे आए हुए हैं. రంగారెడ్డి రాజేంద్ర నగర్ హైదర్గూడ జనప్రియ అపార్ట్మెంట్లో ఐటీఈడీ సోదాలు. 4వ అంతస్తులో ఉన్న గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న అధికారుల బృందం. సోమాజిగూడలో ఈడీ ఐటీ సోదాలు, సోమాజిగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంతో పాటు పలు కార్యాలయాల్లో రైట్స్,
గ్రానైట్ కార్వింగ్ నిర్వహణ ఫేమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు. 8 ఏజెన్సీలకు గతంలో నోటీసులు ఇచ్చినా ఈడీ తక్కువ పరిణామం చూపి ఎక్కువ గ్రానైట్ కొనుగోలు చేసిన కేటుగాళ్లు. Yeah.
ఊర్లో తిరిగే వాటినే కాకుండా ఇప్పుడు పెంపుడు జంతువులను కూడా వలలతో పట్టుకొని ఎత్తుకెళ్లడం చంపడం చేస్తున్నారు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం మారుతినగర్ లో జరుగుంది. పిల్లలను కొంతమంది వెంటాడి పట్టుకొని వెళ్తుండగా గమనించిన సుశీల మహిళ వాళ్ళపై గట్టిగా మండిపడడంతో అక్కడ వదిలేసి పరారయ్యారు. ఎవరు మీరు, ఇలా కుక్కల్ని పిల్లలను పట్టుకొని వెళ్తున్నారు అని ప్రశ్నించగా నా పేరు పిట్టల నాగయ్య అని చెప్పి ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో కలిసి పారిపోయారు. సుశీల వెంటనే స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఇండియా ఎస్ఏఎఫ్ఐ ఎన్జీఓలో వర్క్ చేస్తున్న పీసీఏ అధికారికి సమాచారం ఇవ్వగా ఎన్జీఓ ప్రతినిధి గౌతమ్ పోలీస్ కమిషనర్కు మరియు డీసీపీకి సమాచారం అందించారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ఏసీపీ సూచన మేరకు కేసు నమోదు చేశారు రూరల్ పోలీసులు. ఇంతకుముందు కుక్కర్లు కూడా అట్లే విషాలిస్తా అంటే కాదు, ఎట్లా పట్టుకోవడానికి వచ్చింది, జనాల మధ్య సిగ్గు చీరాలు ఉన్నాయా మీకు, వాటిని చంపడానికి చేయడానికి ఏమన్నా మీకు ఏమైనా అనిపిస్తుందా? ఆగు, ఎన్జీఓకు ఫోన్ చేసాగండి. ఇట్లే ఇప్పుడు ఇగో ఎన్ని జంతువులు ఇట్లే పట్టుకోవారు? ఏ ఊరు మీది కాదు, ఏ ఊరు మీది, ఏ ఊరు చెప్పు, ఏ ఊరు మీది? ఏం పేరు, నీ పేరు ఏం పేరు? ఎన్ని పట్టినావు పిల్లలను? ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.